ఎస్ బొల్లారం మున్సిపాలిటీలో కారు జోరు కనిపిస్తూ ఉంది. ఇంటింటికి వెళ్లి మరొకసారి మహిపాల్ రెడ్డిని దీవించమని చెప్పి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మనతో పాటు చంద్రారెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ బీఆర్ఎస్ నాయకులంతా ఉన్నారు. ఒకసారి స్థానిక కౌన్సిలర్లు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మహిళలు ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. 9 ఏళ్లు మహిపాల్ రెడ్డి గారు పాలన చూశారు, ఏం చెప్తూ ఉన్నారు? అన్నగారు, మరి కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు గుళ్ళు బళ్ళు చర్చీలు మసీదులు అన్ని విధాలుగా అన్న డెవలప్మెంట్ చేస్తున్నారు. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా ఈరోజు ఎన్నో మనకు పథకాలు ఉన్నాయి. మరి దళిత బంధు కానీ ఈ బీసీ బంధు కానీ మహిళలకు ముఖ్యంగా నీళ్లకు చాలా ఇబ్బంది ఉండేది, ఇప్పుడు ఇంటింటికి నల్లాలయ్యి మహిళలకు మంచి అవకాశం ఉంది. మరి ఇదే విధంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ అన్ని విధాలుగా ఆడపిల్లలకు అన్ని పథకాలు అందుతున్నాయి ఈరోజు. అందుకే ఈరోజు మరి మా జిఎంఆర్ గారు కూడా అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేసారు. అందుకని ఈరోజు జిఎంఆర్ గారిని మేము మళ్ళీ గెలవాలని కోరుకుంటున్నాం. చంద్రారెడ్డి గారు ఉన్నారు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు. ఎట్లా ఉందండి ప్రచారం? చక్కగా మహిళలు స్వాగతం పలుకుతూ ఉన్నారు, చాలా మంది మళ్ళీ మేము ఓట్లు వేస్తామని చెప్తూ ఉన్నారు. మహిళలు కానీ జెంట్స్ కానీ ఎక్కడ పోయినా కానీ బ్రహ్మరథం పడతా ఉన్నారు. వాళ్ళు టీఆర్ఎస్ పేరు చెప్తే గానీ, మళ్ళీ మహిపాల్ రెడ్డి పేరు చెప్తే గానీ అందరు కూడా కారు గుర్తుకే ఓటేసి బంపర్ మెజార్టీతో గెలిపిస్తామని, అందరు కూడా మాకు బంపర్ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో బీద జనాలకు ఎన్నో రకరకాల సంక్షేమ పథకాలు అందించారు. వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. మహిపాల్ రెడ్డి గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులే కాకుండా సొంత నిధులు, ఆయన సొంత జేబులకెళ్ళి డబ్బులు పెట్టి ఎంతో మందిని బీద వాళ్ళని ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఎంతో మంది ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. మహిపాల్ రెడ్డిని బంపర్ మెజార్టీతో గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. ఏ పార్టీ ఆయనకు పోటీ లేదు, ఆయననే సాటి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఆయన మంచి మెజార్టీతో గెలిపిస్తామని జనాలు చెప్తా ఉన్నారు. మంచి స్పందన ఉన్నది, ఎక్కడ పోయినా మంచి స్పందన ఉన్నది, బాగా స్పందన ఉన్నది. మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. మంచి గెలిపిస్తారని మేము కూడా విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాము. అందరు ప్రజలు కూడా పనిచేసే నాయకునికే పట్టం కట్టి అలా నేను బంపర్ మెజార్టీతో గెలిపియాలని చెప్పి బొల్లారం ప్రజలను కూడా నేను కోరుతా ఉన్నా, కాన్స్టిట్యూన్సీ ప్రజలను కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే కొంతమంది నాయకులు గవర్నమెంట్ వచ్చే నిధులను పెట్టడానికే వాళ్ళకి చేత కాదు. ఈయన గవర్నమెంట్ వచ్చే నిధులు కేసీఆర్తో కానీ హరీష్ రావుతో కానీ ఫైట్ చేసి 10 రూపాయలు వచ్చేది ఉంటే 20 రూపాయలు తీసుకొచ్చి జనాలకు డెవలప్మెంట్లో ఆయన ముందున్నాడు. ఆయన సొంత డబ్బులు కూడా పెట్టి మళ్ళీ ఇంకా ముందు ముందు మూడోసారి గెలిపిస్తే ఆయన సొంతంగా నవరత్నాలు అనేది ఒకటి తీసుకొచ్చి అందరు కూడా అందుబాటులో ఉండి అందరు కూడా నేను సౌకర్యాలు కల్పిస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. అందుకే అందరు ముందుకొచ్చి ఎప్పుడైతే మంచి నాయకుని గెలిపారో బీద వాళ్ళకే ఇబ్బందులు వస్తాయి. మంచి నాయకుని గెలిపించుకున్నట్టుంటే బీద వాళ్ళకైనా, ఎందుకంటే అందుబాటులో ఉంటాడు కాబట్టి వాళ్ళకే మంచి అవకాశాలు ఉంటాయి. ఎవరు కూడా దీని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి కూడా అందరినీ కోరడం జరుగుతుంది. సరే, అద్భుతమైన అభివృద్ధి అని మీరు చెప్తున్నప్పటికీ ప్రతిపక్ష నాయకులు ఒక ప్రశ్నను మిమ్మల్ని అడుగుతున్నారు. బొల్లారంలో రోడ్లు ఎట్లా ఉన్నాయి? దుమ్ము ధూళితో బొల్లారం కనపడుతూ ఉంది. ఇతర మున్సిపాలిటీలు ఎట్లున్నాయి? బొల్లారం ఎట్లుంది అని వాళ్ళు అడుగుతున్నారు. ఏం చెప్తారు? బొల్లారం అభివృద్ధి అంటే మీరు చెప్పేదానిలో కొంతవరకు నిజం ఉండొచ్చు. కాకపోతే మిషన్ భగీరథ లైన్ ఏదైతే వచ్చిందో ఆ లైన్ వేస్తాము కాబట్టి ఆ లైన్ కంప్లీట్ అయినాక రోడ్లు వేయాలని చెప్పేసి దాని వల్లనే అక్కడ డీల్ అయింది. కానీ లేకపోతే ఇదివరకల రోడ్లు కూడా వేసే పరిస్థితి ఉండే ఫండ్స్ ఉన్నది. ఇక్కడ వేసాంకు అన్ని సిద్ధంగా ఉన్నాయి, కానీ ఆ మిషన్ భగీరథ లైన్ వల్లనే డీల్ అయింది. ఎందుకంటే మళ్ళీ రోడ్లు వేసి ఆ లైన్ తీస్తూ ఉంటే రోడ్లు అన్ని డ్యామేజ్ అవుతాయి. అది అంత ప్రజల డబ్బు, ఎక్కడ దుర్వినియోగం కావద్దు, అది వేస్ట్ కావద్దు అనే ఉద్దేశంతోనే అక్కడ రోళ్లు వేయడం జరగలేదు. ఇప్పుడు ఈ మిషన్ భగీరథ లైన్ అయిపోయిన తర్వాత అన్ని రోళ్లు కూడా వేసడం జరుగుతూ ఉంటుంది. మహిపాల్ రెడ్డి ఇప్పటికే 45 కోట్లు కేసీఆర్ తో తీసుకొచ్చి 45 కోట్లు పెట్టిండు. అది ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఒక 10 రోజులు అయితే వర్కులే స్టార్ట్ అవుతుండే, ఎన్నికల కోడ్ వచ్చి అక్కడ ఆగిపోవడం జరిగింది. అవన్నీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత అవి కూడా అన్ని వర్కులు స్టార్ట్ అవుతాయి. బ్రహ్మాండంగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అవన్నీ కూడా మీరే చూస్తారు. మరి మిషన్ భగీరథ లైన్ కూడా రిజర్వాయర్ కూడా కంప్లీట్ అయిపోతే రోజు తప్పించి రోజు వాటర్ కూడా వస్తుంది. అందరు కూడా మహిళలు సంతోషంగా ఉండి ఈ వాటర్ వచ్చిన తర్వాత ఇంకా ముందు ఎలక్షన్ వస్తే వద్దంటే కూడా ఓటేసే పరిస్థితి ఇక్కడ బొల్లారంలో కానీ రాష్ట్రంలో ఏర్పడుతుందని నేను. ఇది మీ వ్యక్తిగత ప్రశ్న అనుకోండి. గత మున్సిపల్ ఎన్నికల్లో మీకు కొంత అన్యాయం జరిగింది, అది మా అందరికీ తెలుసు. ఈసారి పార్టీ నుంచి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నుంచి, హరీష్ రావు నుంచి ఏమైనా హామీ దొరికిందా ఈ మున్సిపాలిటీకి సంబంధించి మీకు వ్యక్తిగతంగా? నాకు హామీ ఇవ్వలేరు, కానీ నాకు ఎందుకంటే ప్రజలు కోరుకుంటారు కాబట్టి ప్రజల కోరిక మేరకు పార్టీ కూడా నాకు అండగా ఉండి ఈసారైనా నాకు న్యాయం చేస్తుందని ఒక ఆశతోని నేను ముందుకు పోతా ఉన్నా, నేను పార్టీకి పనిచేస్తా ఉన్నా, అండగా నిలబడతా ఉన్నా. మనతో పాటు వరప్రసాద్ రెడ్డి ఉన్నారు. చాలా మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చినప్పుడు మాతో చెప్తున్నారు బస్సులు సమయానికి రావట్లేదు అని చెప్పి. గతంలో కూడా ధర్నాలు మీరు చూశారు, ఏం చెప్తారు? డిపో ఏదో మార్చారని చెప్తూ ఉన్నారు, ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళబోతున్నారు.
ఖచ్చితంగా దగ్గ ముందు ధర్నా చేసినప్పుడు మేమందరం పాల్గొని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. చెప్పిన తర్వాతనే వాళ్ళు ఎప్పుడైతే ధర్నా చేశారో ఇమీడియట్ గా 48 అవర్స్ లో స్పందించి బస్సులు వేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా ఎలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి చెప్పిస్తాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడానికి మాట్లాడడానికి మాకు ఏ అపాయింట్మెంట్ అవసరం లేదు కాబట్టి ఏ సమస్యలు ఉన్నా అది కానీ కార్మికుల సమస్య కానీ ఏమున్నా సరే తీసుకెళ్ళి చెప్పించే బాధ్యత తీసుకుంటాం. అంటే కార్మికుల పక్షాన మీరు అండగా నిలబడుతూ ఉన్నారు. కార్మికులు ఏమంటున్నారు? మీరు ఇంటింటి ప్రచారానికి వెళ్ళినప్పుడు మీ ద్వారా సాయం పొందిన చాలా మంది కార్మికులు మీతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? కార్మికులు ఒకటే చెప్తున్నారు, మన కార్మిక నేతనే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంకా ఇలాంటి కార్మికుల సమస్యలు తెలిసిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తిని గెలిపించుకోవడం న్యాయం జరుగుతుంది. కానీ కార్మికులకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిని గెలిపించుకోవడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. అన్నా మీరు మమ్మల్ని అడిగి ఓ టైం వేస్ట్ చేసుకోదు, ఈ టైం మీద వేరే వాళ్ళని అడిగితే ఇంకా బాగుంటుంది అని చెప్పి చెప్పడమే కాదు, వాళ్ళందరూ కూడా 24వ తారీఖు రోజు కార్మికులందరూ సొంతంగా వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి బొల్లారంలో 24వ తారీఖు సాయంత్రం 5 గంటలకు పెట్టి మొత్తం వాళ్ళే గడప గడపకి వెళ్ళి మేము ఓట్లు వేయించుకొని మైపల్లెడిని గెలిపించుకుంటాం అని చెప్పి ఇవాళ సాయంత్రమే తీర్మానం చేయడం జరిగింది. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కూడా తిరుగుతున్నారు ఇదే బొల్లారంలో, వాళ్ళ వల్ల ఏమైనా ముప్పు ఉందా? బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ తగ్గే అవకాశాలు ఏం లేదా? అంటే ఎలక్షన్ లో వచ్చినప్పుడు అన్ని పార్టీలు తిరుగుతారన్నా, ఎలక్షన్ లేనప్పుడు కూడా ఎవరు తిరుగుతున్నారు అది ఇంపార్టెంట్ కదా. బొల్లారంలో ప్రతి సమస్యకి వ్యక్తిగతంగా ఎవరైనా ఆదుకోవాలన్నా కూడా ఒక జనరల్ గా 5,000 10,000 ఇచ్చి ఫేస్బుక్ లలో ఇన్స్టాగ్రామ్ లలో వాట్సాప్ లలో పెట్టుకున్న ఈ రోజుల్లో ఒక వ్యక్తి చనిపోతాడు కుటుంబానికి 50,000 రూపాయలు ఇచ్చి కూడా కనీసం పక్కన వాళ్ళు కూడా తెలియకుండా సేవ చేసే గుణం ఆయనది. అదే కార్మికులు కానీ అందరికి కానీ, అదే వేరే నాయకులు ఎవరైతే వస్తున్నారో మరి ఇన్ని రోజుల నుంచి కనీసం ఒకరికి ఎవరైనా చనిపోతే ఒక 5,000 6,000 తప్ప ఒక 50,000 లక్ష రూపాయలు అంత పెద్ద అమౌంట్ ఇచ్చి సందర్భాలు ఉన్నాయా? పోయిన వారం కూడా ఒక వ్యక్తి చనిపోతే పోచం బస్తీలో మిల్లగారు స్వయంగా చెప్పారు, వెళ్ళి వాళ్ళని ఆదుకోవాలి మనం అని చెప్పి నాకు చెప్పి నాతో పాటు ఇచ్చి పంపించడం జరిగింది. ఇచ్చి ఏ ఫేస్బుక్ లో వీడియో ఇట్లాంటివి పెట్టద్దు, ఎందుకంటే మనం స్వచ్ఛందంగా చేస్తున్నాం కాబట్టి పబ్లిసిటీ అవసరం లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను చెప్తున్నా కాబట్టి ఇప్పుడు తెలుస్తుందా? లేకపోతే అసలు ఇక్కడ తెలిసేదే కాదు. అట్లా నిస్వార్థంగా సేవ చేస్తున్న వ్యక్తి కాబట్టి ప్రజలు అన్ని గమనిస్తారు. ఇప్పుడు ఎలక్షన్ కోసం ఓడొస్తున్నారు, ఎలక్షన్ లేనప్పుడు ఎవరు సాయం చేశారు అన్ని గమనిస్తారు వాళ్ళ, మన అందరికన్నా తెలివైన వాళ్ళు ప్రజలే. ఇప్పుడు చాలా మంది హిందుత్వం అని చెప్తూ ఉన్నారు, కానీ గుళ్ళు బళ్ళు మసీదులు ఎన్నిటికో మహిపాల్ రెడ్డి సొంతంగా నిధులు ఇచ్చారు, ఆ విషయాన్ని జనాలకు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నారా? మీరు ప్రజలు గుర్తు చేస్తున్నారు ప్రచారానికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఇక్కడ బీరప్ప గుడి కట్టినప్పుడు కానీ కొన్ని 1,00,000 రూపాయలు ఆయన ఇవ్వడం జరిగింది, అక్కడ మళ్ళీ మనకి పూరి జగన్నాథ్ టెంపుల్ సాయం చేయడం జరిగింది, అక్కడ దుర్గామాత మందిర్ కి అక్కడ సేవ చేయడం జరిగింది, శ్మశానాలకి చర్చిలకి మసీదులకి అన్నిటికీ వ్యక్తిగతంగా ఆయన సొంతంగా చేయడం జరుగుతుంది. ఆ విషయం అందరికి తెలుసు, కానీ మరొకసారి మేము కూడా ఇంటింటికి గడప గడపకి వెళ్ళినప్పుడు గుర్తు చేస్తున్నాం మళ్ళీ. సో ఇది ఓవరాల్ గా బొల్లారం మున్సిపాలిటీలో భారీ మెజారిటీ గూడెం మహిపాల్ రెడ్డికి ఇవ్వబోతున్నామని చెప్తున్నారు. కేవలం బొల్లారం మున్సిపాలిటీ కాదు, పటాన్చెరు నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టబోతున్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది గూడెం మహిపాల్ రెడ్డి మాత్రమే. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ బొల్లారం మున్సిపాలిటీ నుంచి.